Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిన్న అన్న మీద సంచయిత రివెంజ్ ఎలా తీర్చుకుంటారా? మానసాస్త్ర ట్రస్ట్ చైర్మన్గా, సింహాచలం ఆలయాల ధర్మకర్తగా కొద్ది రోజుల పాటు ఓ వెలుగు వెలిగిన సంచయిత గజపతి రాజు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆమె కనిపించకుండా పోయారు. సంవత్సరం పాటు ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుని హల్చల్ చేసిన సంచయిత ఏపీ రాజకీయాలు చూసి పక్కకు వెళ్లారా లేక సమయం కోసం వేచి చూస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. రెండేళ్ల ముందు వరకు సంచయిత గజపతి రాజు ఎవరనేది ఏపీ రాజకీయాలకు పెద్దగా తెలియదు. ఢిల్లీలో న్యాయవాదిగా పనిచేస్తూ బీజేపీకి అనుబంధంగా ఉంటూ ఉండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె పేరు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ తెరపైకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజును దెబ్బతీసేందుకు వైసీపీ ఆయన అన్న కుమార్తె అయిన సంచయితను తెరపైకి తీసుకొచ్చింది. అర్ధరాత్రి జీవోలతో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా, సింహాచలం టెంపుల్స్ చైర్పర్సన్గా ఆమె బాధ్యతలు చేపట్టారు. పలు వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లోకి ఎక్కారు. చిన్నాన అశోక్ గజపతి రాజుపై సవాళ్లు విసిరారు. సంచయిత నియామకంపై అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సంచయిత పదవి ఊడిపోయింది. తిరిగి చిన్నాన్న అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ కుర్చీలో కూర్చున్నారు. ఈ పరిణామం తరువాత సంచయిత న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ ఆమె పోరాటం ప్రస్తుతం ఫలించే పరిస్థితులు కనబడడం లేదు. దీంతో తన పదవి ఓడగొట్టిన చిన్నాన్న అశోక్ గజపతి రాజును ఇక రాజకీయంగా ఎదుర్కోవాలని సిద్ధమవుతున్నారట. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజును ఎదుర్కొనేందుకు సంచయిత అవసరం వైసీపీకి కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాను బీజేపీలో ఉంటే లాభం లేదని భావిస్తున్న సంచయిత రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ తీర్థం పుచ్చుకుని చిన్నానపై ప్రత్యక్ష రాజకీయ పోరుకు దిగుతారన్న వార్తలు వినబడుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.